అవధూత చింతన గురుదేవ దత్త. మనకి 15వ తేదీ డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో మనకి దత్త జయంతి జరుగుతోంది. దత్తాత్రేయ స్వామివారు అత్రి అనసూయ మహర్షులకి ఆ ఋషిపత్ని దంపతులకి పుట్టాడు. హరిహరాత్మక హిరణ్యాత్మక స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో పుట్టారని మనకు తెలుసు. మరి గురుదేవుడిగా ఆయన భూమి మీదకు అవతరించారు. దేవుళ్ళుగా మనం బ్రహ్మని విష్ణువుని పరమేశ్వరుని ఎన్ని లక్షల సంవత్సరాలు చేసినా మనకి వాళ్ళు కరుణించరు, వాళ్ళకి మనకు దర్శనమివ్వరు. మనం దేవుడిని ఎప్పుడూ పట్టుకోలేము, ఆయన అంతగా ఆయన దొరకాలి కాబట్టి. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి భూమి మీదకి కమండలం పట్టుకొని, దండం పట్టుకొని, ఒక మాల వేసుకొని వచ్చారు. ఆయనే మీ గురువు. ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు గురువు ఎవరండి, నాకు తెలియట్లేదు, నేను గురువు గారిని లేరు కదా, నాకు గురువు ఉంటే తప్ప మంత్రాలు మనం సాధన చేయకూడదంట కదా, పూజలు చేయకూడదంట కదా అనుకునేటటువంటి వాళ్ళ సందేహాలన్నిటికీ మీకు ఒకే ఒక్క సమాధానం, అదిగో గురువు, ఈయనే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడే ఆది గురువు. కాబట్టి నాకు గురువు లేడండి, నేను ఎవరైనా గురువు దొరికితే బాగుండు, ఎవరిని గురువు అని అనుకోవాలనుకుంటున్నాను, నాకు ఎవరి దగ్గర నుంచి ఉపదేశం చేసుకోవాలో, ఇలా చాలా సందేహాలు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అవే సందేహాలు ఉంటున్నాయి. అవన్నీ కూడా పక్కన పడేసేయండి. అసలైనటువంటి గురువు ఆది గురువు ఈయనే. మరి అటువంటి గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామివారు గాణగాపురంలో వెలిశారని మనకు తెలుసు. ఆ స్వామివారు నిత్య భిక్ష చేస్తారు. రోజు 12 గంటలకి గాణగాపురంలో మరి మేడి చెట్టు దాన్ని ఆవహించి ఉంటారు. 64 యోగిని గణాలతో మరి అక్కడ కొలువై ఉన్నారు. భీమా అమరజానది సంగమంలో మరి అందరూ ఉంటారు. మరి ఈ దత్త జయంతి రోజున మనం ఏం చేయాలి? అసలు ప్రొద్దున్నే తెల్లవారుజామునే స్నానం చేయాలి. లేచి చన్నీళ్ళతో ఆరోగ్యం కనుక పర్మిట్ చేస్తే మీరు ఆరోగ్యం చేయండి చక్కగా. ఎవరైతే రోగాలతో ఉన్నవారు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు, వాళ్ళు వేడి నీళ్ళతో చేయండి. లేచి చక్కగా కలశం పెట్టుకోండి, శుభ్రమైన వస్త్రాలు ధరించండి, కలశం పెట్టుకోండి. దానిపైన అనఘా దేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పెట్టుకొని పూజ చేసుకోండి. కుంకుమ పసుపులు రాసి, గంధం రాసి కలశానికి ఇలా దారం కట్టుకొని, పసుపు కొమ్ము కట్టుకొని అందులో అవధూత చింతన గురుదేవ దత్తుణ్ణి మరి అందులో ఆవాహనం చేసి అనఘాదేవితో సహా మీరు చక్కగా పూజలు చేసుకోవాలా. పుష్పాలు ఈ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలు కనకాంబరాలు, మరి గన్నేరు, తర్వాత నందివర్ధన, ఇలాంటి పువ్వులు, ఏ చామంతి, ఇటువంటి ఏం పువ్వులు అయితే ఉన్నాయో ఆ పువ్వులన్నీ కూడా వేసుకొని చక్కగా చేసుకోవాలా. మరి ఏ సమయంలో మనం ఇది చేసుకోవాలండి అని అంటే అమృత ఘడియల్లో. మనము రేపు దత్త అమృత ఘడియలను ఉంటాయి, అంటే దత్తాత్రేయ స్వామివారి గురు కృపా కటాక్షం. ఎన్ని గంటలకు వస్తుందండి అని అంటే మొట్టమొదట 15వ తేదీన తెల్లవారుజామున కరెక్ట్గా 3 గంటలకు వస్తుంది. 3 గంటలకు మీరు చేసుకునేటటువంటి వాళ్ళు 3 గంటలకు చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో. అది కానటువంటి వాళ్ళు మళ్ళీ మనకి ఉదయము 6 గంటలకి మీరు చక్కగా ఈ యొక్క పూజ చేసుకోవాలా. మళ్ళీ 7:18 నుంచి 7:35 వరకు ఉదయం ఈ దత్త పౌర్ణమి రోజున మీరు పూజ చేసుకోవాలి. ఈరోజు పౌర్ణమి రోజున ఉపవాసం ఉండాలా. ఈ గురుదేవ దత్తుడి యొక్క చరిత్ర గురుచరిత్ర అంటాం. ఆ గురుచరిత్ర పారాయణ పొద్దునుంచి సాయంత్రం దాకా చేయండి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రంతో 24 గంటలు ఇంకా మిగతా పనులన్నీ ఆపేసుకోండి. ఆ రోజు అంతా చేయండి. ఓం ద్రా తాంత్రిక రూపంలో చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని బీజాక్షరాలతో చేయండి. దత్తుడు పిశాచ రూపంలో ఉంటాడు, ఉన్మత్త వేష రూపాయి అన్నాడు, పిచ్చోడు రూపంలో ఉంటాడు. ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాడు ఆయన. ఎవరో ఒక ఫోన్ వస్తుంది, పిచ్చివాళ్ళలాగా మీతో మాట్లాడతాడు, తిడతాడు మిమ్మల్ని. లేకపోతే మీ ఇంటికి వస్తారు, ఎవరో ఒకళ్ళు అతిథులు వస్తారు, అతిథుల రూపంలో వస్తాడు, కుక్క రూపంలో వస్తుంది. 24 గంటలు కూడా మీరు దత్తాత్రేయ స్వామివారి స్మరణతో ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దాన్ని ఎత్తుక్కోండి. దానికి ఒక 5 బకెట్ల నీళ్లు పట్టుకెళ్ళి దానికి పోయండి, కనీసం 3 బకెట్లన్నా పోయండి. చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే ఈ యొక్క నీళ్లు పోయకుండా ఊరికనే ప్రదక్షిణాలు చేస్తారు. ఇది ఫలించదు. అస్సలు నీళ్ళు పోయమన్నామని ఒక స్పూన్ నీళ్ళు లేకపోతే చిన్న కలశంలో చిన్న ఇన్ని నీళ్ళు పెడితే, మీకు ఇన్ని నీళ్ళు పెడితే సరిపోద్దా మంచినీళ్ళు దాహం వేసినప్పుడు? కాబట్టి 3 బకెట్ల నీళ్ళు తగ్గకుండా మీరు పోయండి. చక్కగా
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అని మీరు చేయండి. ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు చేయండి చక్కగా. ఆ రోజు మీ కోరుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఆ మేడి చెట్టు యొక్క నీడలో మీరు ఈ యొక్క శ్రీ గురుచరిత్ర పారాయణ చదవండి. అలాగే మీ దిగంబర మంత్రాన్ని, ఈ యొక్క స్వామివారి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ అనేటటువంటి దత్తాత్రేయ మంత్రాన్ని మీరు చదవండి. అన్నోవతు అని అంటామని స్మర్తృగామి సనోవతు అంటే స్మరించినంత మాత్రాన మన యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి గురువు. కేవలము మన అజ్ఞానాన్ని తొలగించేటటువంటి వాడు కాదు, బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు కాదు. ఆయన మనకి రాబోయేటటువంటి ఆపదల నుంచి మనల్ని తొలగించేస్తాడు. ఆపదలు రాకుండా మన దగ్గరకు రాకుండా చేస్తాడు. యాక్సిడెంట్లు అయిపోయి కఠోరంగా మనం గుద్దేసి మనం చచ్చిపోవాల్సినటువంటి అపమృత్యువును కూడా ఆపేస్తాడు ఆయన. ఆయన చూస్తే యముడు భయపడతాడు. భిక్షగాడిని చక్రవర్తి చేస్తాడు. కార్తవీరార్జునుడే దానికి ఉదాహరణ. మీకు ఎవరైతే మరి ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి యొక్క పారాయణ చేస్తారో అటువంటి వాళ్ళకి మీకు సాక్షాత్తు దత్తాత్రేయుడి రూపం మీకు తెలియదండి. ఏదో ఒక రూపంలో నాకు ఒకసారి దత్తాత్రేయుడి గుడిలో ఒక ఆయన వచ్చాడు. వచ్చి అక్కడే తుడుస్తూ ఉంటాడనమాట. వచ్చి నేను దత్తాత్రేయుని దానమయ్యని అందరిని అడుగుతాడు. 10 రూపాయలు అడుగుతాడు, లేకపోతే 1 రూపాయి ఆయన అడుగుతాడు విచిత్రంగా. మేము ఇవ్వమానంటే మొండిపట్నం ఆయన వదలడు. ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి మనల్ని అడుగుతాడు. మీకు ఆయనకి మాత్రమే కోడ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. ఆ కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతాడనమాట. అంటే నేను సాధారణంగా నేను ఏమంటామంటే నేను మరి ప్రభుత్వంలో గవర్నమెంట్ ప్రొఫెసర్ని కాబట్టి, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ని కాబట్టి మనం ఏమంటామంటే జనరల్గా ఎవరు చేసినా ఏంటి ఏంటి అఫీషియల్ ఆఫీసర్ నేను అని అంటూ ఉంటాం సాధారణంగా. అదే భాషలో ఆయన రోజు వచ్చి దానం చేసి నేను గవర్నమెంట్ ఆఫీసర్ని అన్నాడు అనమాట కోడ్ లాంగ్వేజ్లో. 10 రూపాయలే తీసుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఏమిట్రా వీడు ఆఫీసర్ అంటున్నాడు అంటే అక్కడ చీపురు తుడుస్తున్నాడు అనమాట. తుక్కంతా అందులో వేస్తున్నాడు గణగాపురం దేవస్థానంలో గుళ్ళో. ఇలాంటి విచిత్రమైనటువంటి అనుభవాలు ఆయన మనకిస్తాడు. అలాగే మీకు చెప్తున్నాను, ఒకడు నాకు 5400 రూపాయలు ఎగ్గొట్టేశాడు. ఎగ్గొట్టేస్తే మాకు ఖచ్చితంగా మా గురుచరిత్ర పారాయణ చేస్తే వస్తుందంటే అసలు దాని గురించి అని చేయలేదు నేను. నేను అసలు ఆ డబ్బులు మర్చిపోయాను కూడా. ఆ దత్తాత్రేయ స్వామివారి పారాయణం నేను చేసేసి 6 నెలలు 7 నెలలు మర్చిపోయాను కూడా. వదలకుండా నాకు బాకీ ఉన్నటువంటి అతను రోజు ఫోన్ చేసేవాడు. చేసి మీ అకౌంట్ పెట్టండి మీ అకౌంట్ పెట్టండి అంటే నాకు ఎందుకురా బాబు, మరి నేను మామూలుగా ఇంక వదిలేశాను కదా అనుకొని నేను అనుకున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు వేసేదాకా జిమ్మ తిరిగిపోయిందనమాట. పెట్టిన తర్వాత 1 నెల 1.5 నెలకి ఆ డబ్బులు వేయడం జరిగింది. చూసేసరికి ఏంటి స్టన్ అయిపోయింది, నేను ఎవరేశారు అని. అలా విచిత్రాతి చిత్రంగా మీకు చేస్తాడు. అందువల్ల మీరు స్వామివారిని గురుదేవుడు ఆయన. మనం గురువును మనం ఎవరిని పెడితే వాళ్ళని గురువులు అంటాం అనడం తప్పు కాదు. కానీ మనకి అసలైనటువంటి గురువును మర్చిపోకూడదు. వీళ్ళంతా ఈ మాయలో పడిపోకూడదు. ఏంటంటే ప్రతి వ్యక్తి మనకి గురువే, మంచి చెప్పేటటువంటి వాళ్ళంతా. కాబట్టి ఈ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఈ దత్త జయంతి సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా. మంచి పువ్వులతో కుంకుమంతో సెంట్లు గింటలు కొట్టి మంచి పాయసాన్నం ఇలాంటి నైవేద్యాలు పెట్టుకోండి. గురు గణగాపురం అందరూ పులవమని గణగాపురం వెళ్ళొద్దు. ఆ రోజు తొక్కేసుకుంటారు అక్కడ. ఒకసారి నాకు ఊపిరి లేకుండా అయిపోయింది. నేను ఒక అబ్బాయిని తర్వాత ఒక ముసలివాళ్ళని నన్ను చూసాం. ఇద్దరు ముసలివాళ్ళు అంతా ఆడవాళ్ళు బయలుదేరారు. అక్కడికి వెళ్ళాం, ఖాళీగానే ఉంది కదా అని లైన్లో వెళ్ళాం. ఆ తర్వాత సరిగ్గా నిర్గుణమఠం గుడి దగ్గరికి వచ్చేసరికి అటు నుంచి 4 చౌరస్తాల నుంచి వచ్చేసి జనం పచ్చడి చేస్తారు. బాబోయ్ మేము వెళ్ళిపోతాం నాయన వదిలేండి అంటే గజదొంగ సినిమాలో ఎన్టీ రామారావు సినిమాలో ఒకసారి పచ్చడి చేస్తారు నన్ను, మళ్ళీ ఇక్కడ చేసేసారు. కాబట్టి మీరు దయచేసి గణగాపురం వెళ్ళకండి. మీకు మొక్కుతున్నాను నేను. తర్వాత వెళ్ళిందండి చక్కగా ఈ యొక్క గణగాపురం దత్త జయంతి రోజున వెళ్ళకండి. తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత మర్నాడు వెళ్ళండి. ఆ రోజు ఇదైపోయిన తర్వాత చక్కగా గురుదేవుల దత్తుల యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. గణగాపురం వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం నిర్గుణ మతంలో మఠం పాదుకలు దర్శనం చేసుకోవాలి. కానీ మీకు ఆ రోజు పాదుకలు దర్శనాలు ఎవరు బయట విగ్రహం పెట్టేసి చూపించేస్తారు. ఈ విధంగా చక్కగా చేసుకోండి. బ్రహ్మాండం గురుదేవుల దత్త యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడుతుంది. జయదేవ గురుదేవ దత్త.